పూసా శ్రీనివాస్. అంటే ఏ పార్టీ అన్న? శివసేన పార్టీ. ఉద్ధవ్ ఠాక్రే వర్గము జనరల్ సెక్రటరీ. ఓకే అన్న. స్టేట్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గం మీది ఓన్? పటాన్చెరు నియోజకవర్గం మా కార్యకర్తలు ఉంటుంది. మేము స్టేట్ వైడ్ గా తిరుగుతుంటాం. అయితే మొదటి నుంచి కూడా నీలమధు అనే వ్యక్తి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిండు, ప్రజలలో ఉన్నాడు, ప్రజల బాగోగులు చూసిండు. ఇవాళ మొత్తం కూడా అధికార పార్టీ దుర్వినియోగం పాల్గొని ఫస్ట్ నాశనం చేసే పరిస్థితికి ఫస్ట్ క్యాండిడేట్గా నువ్వే 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 అని మొత్తం కూడా గంప కింద పెట్టినట్టు చేసిన ఇది ఘోరాతి ఘోరం. దాని తర్వాత కాంగ్రెస్ ప్రకటించి కూడా ఇలా ఎన్డీఏలో భాగస్వామ్యం మేము వ్యతిరేకిస్తున్నాం తప్పట్రం. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ప్రకటించి మళ్ళా మనిషిని పుంజేసి వేరేళ్ళకి ఇవ్వడం అనేది దారుణం. మొదట్లోనే బిగ్ ఫామ్ అనేది బిడ్డ మేము ఇస్తాం ఇయ్యం టికెట్ అనౌన్స్ చేస్తాం చేయమని చెప్పాలి. ఆపి 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 అనౌన్స్ చేస్తారు, నానబెట్టి నానబెట్టి మొత్తం పచ్చి బూరలు చేసినట్టు. ఇవాళ కాంగ్రెస్ మేము భాగస్వామ్యమే, మేము ఒప్పుకుంటాం ఎన్డీఏలో, కానీ వ్యక్తిగతంగా నీల మధు అనే వ్యక్తి ప్రజలలో ఉన్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. అట్లాంటప్పుడు మేము కూడా మేము కాంగ్రెస్ వ్యతిరేకించి ఇప్పుడు నీల మదన్నకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతాం. మా వాళ్ళందరినీ కూడా ఇక్కడ టోటల్గా ఈ పటాన్చేరు పరిధిలో ఉన్న అందరిని కూడా హిందూ బిడ్డల్ని మా ఏదైతే శివ సైనికులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం. మొత్తం కూడా మదన్ నెంబడి తిరుగుతాం, మదన్నకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతాం. మొత్తం కూడా మేము కూడా ఆ కష్టంలో మేము కూడా భాగమవుతామని శివసేన పార్టీ నుంచి చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ మోసానికి ఈడ్స జవాబ్ పత్తర్సే దేనా అనే క్రమంలో మేము పోతా ఉన్నాం. ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ కానీ అధికార పార్టీ బీఆర్ఎస్ కానీ ఇవాళ టికెట్ ఇవ్వకుండా ఇటుకతో కొట్టరు, మేము రాయితో కొడతాం. ఖచ్చితంగా గెలిపించి తీరుతాం. ఆయనను శాసనసభలో పంపేదాకా మేము నిద్రపోము. ఈ తెలంగాణ శివసేన రాష్ట్ర కమిటీ ఖచ్చితంగా మేము నీల మధునే మా టార్గెట్ చేసి ఖచ్చితంగా అసెంబ్లీలో వాయిస్ వినబెడతాం. నీల మదన్నకు శివసేన గ్రాండ్గా ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు కూడా ముఖ్యమైన వాళ్ళు వచ్చి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో శివసేన ఉంది, ఒకవేళ మీ శివసేన పార్టీ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి పనిచేయమని ఆదేశిస్తే మీరేం చేస్తారు? ఆదేశించిన నీల మధు విషయంలో మేము వెనకాడము. మేము ఒక్కసారి మేము కమిట్మెంట్ ఇచ్చినాం, మేము కమిట్మెంట్ ఇస్తున్నాం కూడా. మా పార్టీ అధిష్టానం కూడా చెప్తాం, మీరు ఏదన్నా ఉన్నది ఈ ఒక్క వ్యక్తిని మాత్రం మేము ఖచ్చితంగా పార్టీకి నిర్ణయం ఏది ఉన్నా ఇది ఒక్కటి మాత్రం అంటే ఈ ఒక్క వ్యక్తిని బేస్ చేసుకుని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు? అవును, ఖచ్చితంగా. మాకు స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తి, ప్రజలలో ఉండే వ్యక్తి, బీసీ ముద్దు బిడ్డ, ఆయనకు అన్యాయం చేసింది ఈ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా మేము పనిచేస్తాం. ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న బీసీలకు కూడా చెప్తున్నాం, బిడ్డ అందరినీ మోసం చేస్తారు, ఖచ్చితంగా నీలం మదన్ నెంబర్ ఉండాలని, బీసీ బిడ్డలందరూ కూడా పనిచేసి పెట్టండి, మొదటి నుంచి కూడా ఇస్తాం ఇస్తామని. కోట్లాది రూపాయలు ఇవాళ లక్షలాది కాదు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించి మనిషిని మానసికంగా దెబ్బతీపించి ఇవాళ వాళ్ళు మొత్తం కూడా నాటకం ఆడారు. కాబట్టి మేము వాళ్ళకు వ్యతిరేకంగా, అహంకారానికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా నీలం అదుకు మేము మద్దతుగా ఉంటాం. ఖచ్చితంగా పార్టీ ఏది ఆదేశించినా మాకు ఆదేశాన్ని కూడా మేము ఒప్పిస్తాం, నీలకు మధుకు మేము మద్దతు తెలుపుతాం.